సో మీరు ఒక విషయం అబ్జర్వ్ చేస్తే, మనం శనగలతో రకరకాల వంటకాలు వండుకుంటున్నాం గత ఎపిసోడ్తో పోల్స్తే. అండ్ ఈరోజు కూడా శనగలు ఉపయోగించి ఒక మంచి వంటకాన్ని వండుకోబోతున్నాం. అండ్ దీంతో మరో ఇంట్రెస్టింగ్ ఇంగ్రీడియంట్ ఒకటి ఉంది, అదే స్వీట్ పొటాటోస్ అంటే చాలామందికి అర్థం అవుతుంది, చిలకడ దుంపలన్న కూడా అర్థం అవుతుంది. చిన్నప్పుడు దీన్ని ఉడకబెట్టుకొని కాల్చుకొని తగ్గి తినేవాళ్ళం కదా. సో ఇప్పుడు చిలకడ దుంప శనగల పాకెట్స్. సో ఏంటి, ఎలా తయారు చేసుకోబోతున్నాం, ఆ ప్రాసెస్ ఏంటి చూద్దాం. సో ముందుగా స్టవ్ వెలిగించు. ఓకే, ముందుగా పాకెట్స్ లోపల పెట్టుకునే ఆ స్టఫ్ తయారు చేసుకుందాం, తర్వాత పాకెట్స్ వెళ్దాం. సరే, నూనె వేస్తావా? అదిగో అక్కడ ఉంది. సో నెయ్యి వేద్దామా, నూనె వేద్దామా? నెయ్యి వేద్దాం. పాకెట్ ని నెయ్యితో అయితే బాగుంటుంది అని నా ఉద్దేశం. సరే, అక్కడ కూడా కొంచెం నూనె వేయి. అయితే రెండు మిక్స్ వేసి సో నెయ్యితో పాటు కొంచెం ఆయిల్. వెజిటేబుల్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి కొంచెం ఆయిల్ పడుతుంది నాకు తెలిసి. ఓకే, సో ఆల్రెడీ మనం చిలకడ దుంపని ఉడకబెట్టుకొని తొక్క తీసేసి రెడీ చేసి పెట్టుకున్నాం, అంటే ఆల్మోస్ట్ ఆల్రెడీ బాయిల్ అయిపోయింది, రెడీ టు ఈట్ అన్నట్టుంది. సో అందుకే ఎక్కువగా దాన్ని ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. సో ముందుగా ఉల్లిపాయ. ఈరోజు నువ్వు వంటకంలో ఏ మిస్టేక్ చేసినా సరే ఈ స్టిక్తో గిఫ్ట్ ఇస్తా. నువ్వు సరిగా కలపకపోతే మేమేం చేయలే, మేము దయార్ద్ర హృదయం క్షమించదులే. సో ఉల్లిపాయలు ఫ్రై చేసుకుంటున్నాము. ఇప్పుడు నెక్స్ట్ క్యారెట్ కూడా కొంచెం బాగా వేగితే బాగుంటుంది కాబట్టి ముందే వేసేస్తున్నా. ఓకే, వెరీ గుడ్. వేపు బాగా. సో ఇక్కడ పెద్ద కాబూలీ శనగలు, తెల్ల శనగలు, పెద్ద శనగలు ఏదైనా అనొచ్చు, వీటిని మేము నానబెట్టుకొని మనం ఉడకబెట్టుకొని రెడీ చేసి పెట్టుకున్నాం. దీన్ని మిక్సీలో వేసి పట్టాల్సిన అవసరం లేదు ఇక్కడ. సో ఇవి కూడా వేసేసుకోవచ్చు డైరెక్ట్. ఓకే, ఆల్రెడీ నానబెట్టాము, దాన్ని ఉడకబెట్టాము, ఇప్పుడు ఫ్రై వేపుతున్నాం. సో సూపర్గా ఉంటుంది. సో బేసికల్లీ ఇవి మార్నింగ్ కంటే కూడా 11 o'clock స్నాక్స్కి బాగుంటాయి. బ్రేక్ఫాస్ట్ అంటే సాటర్డేస్ అంటే వీకెండ్స్లో ఫ్యామిలీ టుగెదర్ ఉన్నప్పుడు. సో అది వేపుతున్నాక ఇప్పుడు కొంచెం జీలకర్ర. బాగా మగ్గాలి అంటే ముందే ఉప్పు వేసి పెట్టుకుంటే పర్ఫెక్ట్గా మగ్గిపోతాయి. ఒక స్పూన్ ఇవ్వ. మనం పచ్చిమిరపకాయలు వాడడం లేదు కాబట్టి కొంచెం కారం తగినంత. సో మనం వేసుకునే స్వీట్ పొటాటో కాబట్టి దాన్ని బ్యాలెన్స్ చేయడానికి కొంచెం కారం ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు. అంతేనా భార్గవ్? ఎస్. కొంచెం మసాలా పొడి. ఓకే, సో ఇప్పుడు కొంచెం ధనియాల పొడి. ఓకే ఓకే, అన్నీ వేసేసాం కదా. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయబోతున్నాం? చాక్ ఇట్ ఇచ్చేస్తే స్వీట్ పొటాటోస్ కూడా వేసేద్దాం. దానికంటే ముందు కరివేపాకు, కొత్తిమీర కూడా వేసేస్తున్నాం బాగా. ఓకే, సో చాకు బదులు ఫోర్క్ ఇస్తున్నా నేను. ఓకే, వీలైతే మీరు కరివేపాకు కూడా వేసుకోండి. కరివేపాకు వేసుకుంటే ముందే వేసుకోండి. యాక్చువల్లీ ఇలానే తినేయచ్చు. అసలు ఇవి చూస్తుంటే ఎప్పుడు తినాలా అని అనిపిస్తూ ఉంటుంది. కాల్చుకొని కూడా తింటారు చిలకడ దుంపని చాలా మంది. ఇవి చాలా హెల్దీ తెలుసా భార్గవ్? బ్రేక్ఫాస్ట్లో ఈ సీజన్లో రోజు మీరు చిలకడ దుంప తిన్నా కూడా చాలా ఆరోగ్యం వస్తుంది. అందులో వైటమిన్స్ బి, వైటమిన్ డి ఇవన్నీ ఉంటాయంట. చిన్న చిన్న ముక్కలుగా చేసుకుంటే ఏంటి అంటే అది అందులో మిక్స్ అయిపోద్ది అనమాట. సో ఒకటి పెట్టుకున్నాను. ఓకే, అయిందా? అయిపోయినట్టే ఆల్మోస్ట్. సో దీన్ని ఏం చేద్దామంటే ఈ నేను ఇంకా కొంచెం క్రష్ చేసేస్తా, కలిసిపోతుంది అప్పుడు నీట్గా. సో దీన్ని ఆఫ్ స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టేద్దాం. ఓకే డన్. మూత పెట్టేస్తే అవి ఆ వేడికి మగ్గిపోతాయి సరిపోద్ది. మూత పెట్టేసి బౌల్లో గోధుమ పిండి తీసుకొని సేమ్ మీరు చపాతీ ఎలా తయారు చేసుకుంటారో అలా కొంచెం ఉప్పు. వాటర్ ఇవ్వ.
చాలా తక్కువ. కొంచెం ఆయిల్ కూడా వేద్దాం. ఓకే, ఇంకొంచెమైనా వాటర్. సాధారణంగా చపాతీల పిండి మనం పూరి పిండి కానీ చపాతీలకు కానీ పిండి కానీ బాగా కలుపుకున్న తర్వాత ఇమ్మీడియట్గా చేసేయకుండా ఒక 2 మినిట్స్ పక్కన పెట్టామనుకోండి, అది పర్ఫెక్ట్గా నాని చాలా గుల్లగా నీట్గా వస్తాయి చపాతీ. సరే, ఎలాగో రెడీ అయిపోయింది కదా, నువ్వు చపాతీ చేసే పని చేద్దాం. ఏంటంటే ఈ పిండిని కాసేపు ఇలా పక్కన పెడదాం. సో పిండి కలిపేసి కాసేపు మనం పక్కన పెట్టుకున్నాం అనుకోండి, పర్ఫెక్ట్గా నాంతుంది. ఆ తర్వాత మనం చపాతీలకు వెళ్ళిపోవచ్చు. ఓకే, సో పక్కన పెట్టాం కాబట్టి సరిపోద్ది 2 మినిట్స్. మరీ పెద్దది కాకుండా చిన్న సైజులోనే. చిన్న చిన్న పాకెట్స్ చేసుకుందాం ప్రస్తుతానికి. కానీ బాగా పల్చిగా చేయి. బో, ఇప్పుడు మనం షేపులు చూస్తాం. అందుకే నేను ఏం చేస్తాను అంటే చపాతీ చేసిన తర్వాత ఒక ప్లేట్ దాని మీద పెట్టి ఆ రౌండ్ తీసేసుకుంటా. బా, ఇంత రౌండ్గా ఎలా చేశారు అనుకోవాలి. ఓకే, పల్చగానే వచ్చింది. పల్చగానే వచ్చేసింది. కొంచెం నెయ్యి రాస్తాను ప్యాన్కి. నెయ్యితో వేపుకుంటే ఏంటంటే టేస్ట్ ఇంకా బాగా పెరుగుతుంది. మీరు ఆయిలే వాడచ్చు, పర్వాలేదు. ఒకవేళ నెయ్యి ఇంట్లో ఉంది, సో ఈ మధ్యకాలంలో డెఫినెట్గా నెయ్యి పెట్టుకుంటున్నారు కదా డైనింగ్ టేబుల్ మీద, నెయ్యి ఉంది అంటే. ఈ మధ్యకాలంలో ఏంటి, మన ఇండియన్ ట్రెడిషన్స్లో నెయ్యి కంపల్సరీ. అంటే ఒక రేట్లు పెరిగిపోయినాయని కొంతమంది మానేశారు. మళ్ళీ ఇక తిండి కోసమే కదా బతికేది అని అందరూ. కానీ నిజమే అది. ఒక కొంచెం ముందు కాలంలో అయితే అందరు అన్ని మానేశారు. చాలా మంది నెయ్యి ఎలా తయారు చేసుకునే వాళ్ళు, ఇంట్లో పెరుగు చేసుకొని ఆ వడ ఆ పైన ఉండే మీగడ తీసి దాన్ని స్టోర్ చేసి ఆ తర్వాత వెన్న చేసి వెన్నని కాచి నెయ్యి తయారు చేసి అలా ఇంట్లోనే తయారు చేసుకునేవారు. ఇప్పుడు కూడా మా ఇంట్లో మేము అలాగే చేసుకుంటాం. కానీ అంటే పల్లెటూరులో ఉంది, కానీ సిటీల్లో అంత. సిటీల్లో మీగడ రాదు, మెయిన్ ప్రాబ్లం ప్యాకెట్ పాలు కదా. సో ఇది మీకు తెలుసు కదా, మామూలుగా చపాతీలు కాల్చుకోవటం ఒత్తుకోవటం ఈలోపు భార్గవ్ పాపం వాళ్ళు మనల్ని ఏం చూస్తారు, నేను కాలుస్తూ నువ్వు ఒత్తుతూ. ఒక 1 మినిట్ మీరు వెయిట్ చేయండి, ఈలోపు మేము 2 చపాతీలు రెడీగా ఉంటాం. ఏం కంగారు లేదు, చపాతీలు చేయడం కూడా రాని వాళ్ళు చూసి నేర్చుకుంటారు. అలాంటి వాళ్ళు నిన్ను చూసే ఇన్స్పైర్ అవ్వాలి జనాలు. అంటే రౌండ్ కరెక్ట్ చపాతీ కా అక్కర్ లేకుండా కొంచెం ఎలాంటి షేప్ అయినా చపాతీ చేయగలగాలంటే. సరే, ఇదంతా కాదు కానీ మేము చపాతీలు కాల్ చేసి పెడతాం, అప్పటి వరకు వెయిట్ చేయండి. సో ఎప్పుడైనా సారీ భార్గవ్. ఓకే ఓకే, నో ప్రాబ్లం. అది చేస్తే నేను పాకెట్స్గా. సో చపాతీని ఇలా వేపేసుకొని మీరు ఏం చేస్తారంటే దాన్ని సో ఆఫ్ చేసేస్తున్నాను. చిన్నప్పుడు మనం పల్లీలు అవన్నీ కొనుక్కొని పెట్టుకునే వాళ్ళని చూసారా, అలా ఇలా పాకెట్ ఇలా చేసుకొని అందులో ఈ స్టఫింగ్ వేసేయాలన్నమాట. నేను వస్తా, ఏ కాలుతుంది, నువ్వు ఇంకా కాల్చేలా ఉంది. ఓకే, సో ఇలా మిక్స్ చేసేసుకొని మీరు దీన్ని ఇలా ఫోల్డ్ చేసేసుకొని తినేయచ్చు. నేనైతే ఇలా పెట్టేస్తాను, మీకు అర్థం అవుతుంది. కానీ ఇది కొంచెం వేడిగా ఉందప్పా. అక్కడే చూద్దాం, స్టవ్ ఆఫ్ చేసేసి. ఆఫ్ చేసేసా ఇందాకే. ఇది బాగా రోస్ట్ లాగా కాల్చకండి, అప్పుడు ఏంటంటే ఇరిగిపోతుంది కదా. క్రిస్పీగా కాకుండా కరెక్ట్. ఓకే, నువ్వు అలా పెట్టు, నేను ఇందులో ఫిల్ చేసేస్తా. ఇది మీరు కావాలి అనుకుంటే ఒక టూత్ పిక్ తో ఇలాగా పెట్టేస్తే ఏంటంటే ఆ పాకెట్ ఓపెన్ అవ్వకుండా ఉంటుంది అన్నమాట. పాపం భార్గవ్
చూసారు ఎంత కష్టపడుతున్నారో మీకు డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీలు చేసి చూపించాలి అని. సరే ఆగచ్చు కదరా కాసేపు అనుకుంటున్నారు వాళ్ళు. ఓకే చూసారు కదా చిలకడ దుంప శనగల పాకెట్స్. టేస్టింగ్ టైంలో రుచి ఎలా ఉందో తెలుసుకునే ముందు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. చిలకడ దుంప శనగల పాకెట్స్కి కావాల్సిన పదార్థాలు: గోధుమ పిండి 1 కప్పు, ఉప్పు తగినంత, కాబూలీ శనగలు 1 కప్పు, చిలకడ దుంప 4, నూనె 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, ఉల్లిపాయలు 2, క్యారెట్ 2, కారం 1 టీ స్పూన్, ధనియాల పొడి 1/2 టీ స్పూన్, గరం మసాలా 1/2 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నెయ్యి 2 టీ స్పూన్లు. చిలకడ దుంప శనగల పాకెట్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టి నెయ్యి నూనె 2 వేసుకొని అందులో ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, కాబూలీ శనగలు వేసి బాగా వేయించుకొని తర్వాత అందులో జీలకర్ర, తగినంత ఉప్పు, కారం, గరం మసాలా, ధనియాల పొడి, కొత్తిమీర, ఉడికించుకున్న స్వీట్ పొటాటో వేసి కలుపుకొని తర్వాత బౌల్లో గోధుమ పిండి ఉప్పు వేసి కలిపి నీళ్లు పోసి కలుపుకొని ఆ పిండితో చపాతీ చేసుకొని పాన్ మీద కాల్చుకొని కోన్ లాగా రోల్ చేసి మధ్యలో స్వీట్ పొటాటో మిశ్రమం పెట్టి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరంగా ఉండే చిలకడ దుంప శనగల పాకెట్స్ రెడీ.